హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్వి క్లాస్ ఈరోజు రెసిపీ క్యాప్సికంతో చాలా స్పైసీగా బజ్జీలు చేసి చూపిస్తానండి ఇవి సేమ్ స్ట్రీట్ సైడ్లో అమ్మే బజ్జీలు లాగానే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఎలా చేయాలో చూద్దాము ఇందుకోసం ఒకటిన్నర కప్పు శనగపిండిని తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ బియ్యపిండి అర స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ చిటికడు వంట సోడా వేసుకొని ఇదంతా కొంచెం వాటర్ వేసుకొని బాగా బజ్జీల పిండిలా కలుపుకోవాలండి మరీ పల్చుగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలపాలండి ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఒక పెద్ద క్యాప్సికమ్ను తీసుకొని ఇలా కట్ చేసి ఇందులో ఇలా మధ్యలో ఉన్న వైట్నంతా అంతా తీసేయాలండి ఇలా ఇప్పుడు దీనిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి పెద్ద సైజు కాకుండా ఇలా కట్ చేసుకోవాలండి ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ గించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కట్ చేసిన క్యాప్సిక ముక్కలను మనం కలిపి పెట్టుకున్న బజ్జీల పిండిలో ఇలా వేసుకొని ఇందులో వేసుకోవాలండి మంట మీడియంలో పెట్టుకొని బాగా రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి చూసారా ఇలా బాగా వేగాయి కదా ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా అన్ని బజ్జీలను వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారా అండి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు వీటిని మధ్యలోకి కొంచెం కట్ చేసి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు కొంచెం అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం చిటికడు కారం కొంచెం మిరియాల పొడి కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా స్పైసీగా ఈవినింగ్ స్నాక్గా క్యాప్సికమ్తో బజ్జీలు చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో